నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఒకరిని అపార్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు, కానీ అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అపార్థం చేసుకోవటంలో ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి. ఇక అంతానికి ఎన్ని నిర్వచనాలైనా చెప్పచ్చు, కానీ అందంగా లేమని కుంగిపోతుంటే మాత్రం లోపం మీలో ఉన్నట్టే. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకుని మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి. నమస్కారం అండి, నా పేరు వనిత కాపర్తి. నేను హోమ్మేడ్ చాక్లెట్స్ చేస్తాను. నేను ఇప్పుడు మనకి చాక్లెట్ బొకే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చాక్లెట్ బొకేకి మనము చాక్లెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు రోజ్ మౌల్డ్ తీసుకున్నానండి. సింపుల్గా వేరే కాకుండా రోజ్ అయితే కొంచెం ఫ్లవర్స్ కాబట్టి అమ్మాయిలకి కొంచెం ఇష్టపడతారు కాబట్టి రోజ్ మౌల్డ్ తీసుకున్నాను. మనం బర్త్డేస్కి కానీ ఇంట్లో బర్త్డే పార్టీస్కి డెకరేటివ్గా డెకరేషన్ కోసం కానీ మౌల్డ్ యూస్ చేస్తున్నాను. చాక్లెట్ బొకే యూస్ చేసుకోవడానికి ఇది చాక్లెట్స్ చేస్తున్నాను. ఫస్ట్ చాక్లెట్ బొకే కోసం ఇది డార్క్ చాక్లెట్ అండి, నేను మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో రోజెస్ మౌల్డ్లో ఈ చాక్లెట్ వేసుకుంటున్నాను. మనం చాక్లెట్ వాళ్ళకి ఏది ఇష్టమో అది వేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. డార్క్ హెల్త్కి మంచిదని నేను డార్క్ యూస్ చేస్తున్నానండి. ఇందులో ఎయిర్ బబుల్స్ వస్తాయండి, సో మనం మెల్ట్ చేసుకోగానే ఇమీడియట్గా వేసేసుకోవాలి, లేదు అంటే ఇది గట్టిపడిపోతుంది చాక్లెట్. ఇది ఆల్రెడీ డిమోల్డ్ చేసుకున్న రోజ్ చాక్లెట్ అండి. నేను ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను దీనికి ర్యాపింగ్ షీట్స్ తీసుకుంటున్నా అండి. నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. మనం అది మన ఇష్టం అండి, ఏ కలర్ కావాలనుకుంటే అది బొకే డిజైన్ని బట్టి మనం చాక్లెట్ మోడల్ని బట్టి మనం ర్యాపింగ్ షీట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది మనం రోజ్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి, రోజ్కి ర్యాప్ చేసుకునేటట్టు వీలుగా కట్ చేసుకోవాలి. దీన్ని నీట్గా లుక్ బాగుండేటట్టు ర్యాప్ చేసుకోవాలి. మనకి బొకేకి ఈ చాక్లెట్ వల్లే చాలా లుక్ వస్తుందండి. ఇలా మనం మంచిగా ర్యాప్ చేసుకోవాలి నీట్గా లుక్ బాగుండేటట్టు. ఇది ర్యాపింగ్ నీట్గా చేసుకోవాలండి, మనకి ఫోల్డింగ్స్ రాకుండా. బొకేకి ఈ ఫ్లవర్స్ తోటే మనకి లుక్ వస్తుంది. ఇలా మనం స్మూత్గా అనుకోవాలి ర్యాపింగ్ చేసుకున్న తర్వాత. మనకి ఏ షేప్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట ఇలా ర్యాపింగ్ చేసుకున్న తర్వాత. ఇలా చేస్తే నేను ఇప్పుడు ఈ బొకే చేయడం కోసం, రోజెస్ బొకే కోసం ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాను అండి. మనం కింద ఏదైనా తీసుకోవచ్చు, బొకే కోసం బేస్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో నేను ఇప్పుడు ఈ ఫోమ్ బేస్ పెడుతున్నాను. ఈ స్టిక్స్ నేను ఇలా రోజెస్కి జాయిన్ చేస్తున్నాను. ఇది మనం బొకే అనేది మనం ఇష్టమైన అరేంజ్మెంట్ హైట్ వైజ్ కానీ అలా మనం చూసి పెట్టుకోవాలి. ఇవి మనం ఎన్ని చాక్లెట్స్ పడతాయి అనేది, బొకే సైజ్ మనం ఎలా చేసుకుంటున్నామో, ఏ షేప్స్ చేసుకుంటున్నామో, ఎన్ని చాక్లెట్స్ అనేది మన చాయిస్ అండి. బొకే కోసం మనకి ఇష్టమైన చాక్లెట్స్ పెట్టుకోవచ్చు. ఇది చిన్నది కాబట్టి నేను బొకే కొన్ని చాక్లెట్సే తీసుకున్నానండి. చాక్లెట్స్ ఎక్కువ పెడితే బేస్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటివి గిఫ్టింగ్ ఇస్తే చాలా ఇష్టపడతారండి బొకేస్, బికాస్ బొకేస్ అంటే ఓన్లీ ఫ్లవర్స్ అని అనుకుంటారు అందరూ. కానీ మనం ఇలా చాక్లెట్తో ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
దీనికి నేను ఫ్లవర్స్ తీసుకున్నానండి డెకరేషన్ పర్పస్. సపోర్ట్గా ఉండడం కోసం నేను స్టిక్స్ పెడుతున్నాను. ఇది బొక్కే మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. మనం బొకే ఎలా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, మనం ముందే ప్లాన్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది మనం బొకేకి ఎలా డిజైన్ చేసుకున్నామో అలా అరేంజ్ చేసుకోవాలి. మనం ఈ రోజెస్ ఓన్లీ ఇది కాకుండా గోల్డ్ కలర్ కూడా చేసుకోవచ్చు అండి. గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఈ ఫ్లవర్స్, పోలెన్ గ్రెయిన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కలర్స్ వేరీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన రోజెస్ చాక్లెట్ బొకే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఇక ముందు మీలో ఉన్న మీ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి. బరువు, చర్మం రంగు, ఎత్తు వంటి వాటిని లెక్కలేస్తూ ఇతరులతో పోల్చుకోకండి. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిది. ఇక శారీరకంగా కంటే మానసికంగా బలంగా ఉండడమే అసలైన అందం. మీలోని సుగుణాలు, మంచి అలవాట్లు, అభిరుచులను సానపెట్టుకోండి. అవి మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ హకీము. నేను నిర్మల్ ఇండస్ట్రీకి యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ సేల్స్ మ్యాన్గా పనిచేస్తాను. ఈ ఆర్ట్ 400 ఇయర్స్ బ్యాక్ నిర్మల్ అనే ఊర్లో ఆదిలాబాద్ డిస్టిక్లో జనరేట్ అయింది. ఇది అప్పుడు అప్పటి ఆర్టిజాన్స్ దీన్ని డెవలప్ చేశారు. ఈ బొమ్మలన్నీ 400 ఇయర్ బ్యాక్ పిక్చర్స్ని వీళ్ళు గీసిన స్కెచెస్ని మేము యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నాము. ఇప్పుడు డైవర్స్ చేసాము అబౌట్ 40 ఇయర్స్ బ్యాక్, 1980s నుంచి ఇది డ్యూకో కలర్స్లో చేస్తున్నాము. ఇంకా ఆర్గానిక్ కలర్స్ కంటే కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుంది. దీని వెనకాల 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ కార్పెంటర్ ఇది చేస్తాడు. కార్పెంటర్ చేశాక దానికి లప్పం చేస్తారు. ఒక పెయింటింగ్కి, ఒక ఫర్నిచర్కి ఏదైనా సరే పెయింటింగ్ చేస్తాం, ఫస్ట్ దీనికి లప్పం చేస్తాం. ఒక టీక్ వుడ్ ఇలా చేసిన తర్వాత దీనికి లప్పము అబౌట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ అండ్ స్ట్రక్చర్. ఒక్కొక్క దానికి 7 to 10 డేస్ టైం పడుతుంది. ఇది కంప్లీట్గా ఆరాక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా డ్యూకో కలర్ వేస్తాము. ఇది వేసినందువల్ల లోనున్న వుడ్ ప్రొటెక్ట్ అయిపోయి వాషబుల్ అయిపోతుంది. అది వేసి ఆర్టిస్ట్కి ఇచ్చాక ఇలా ఆర్టిస్ట్ స్కెచ్ వేసుకొని స్కిన్ కలర్, డ్రెస్ కలర్ ఫార్మింగ్ చేసి అది ఒకరోజు 24 అవర్స్ కంప్లీట్గా ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి సోప్ వాటర్, స్క్రబింగ్ పేపర్తో స్క్రబ్ చేస్తే ఆ ఫిల్అప్ చేసిన కలర్స్ ఈవెన్ వచ్చేస్తాయి. అప్పుడు దాని మీద మళ్ళీ ట్రేస్ వేసి ఈ బొమ్మని కంప్లీట్ చేయడానికి ఆర్టిస్ట్ దగ్గర ఒక 2 ఫిగర్స్ చేయాలంటే మినిమం 1 వీక్ పడుతుంది. ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే 3 to 4 వీక్స్ టైం పడుతుంది. ఇవే మోస్ట్ పాపులర్ నిర్మల్ ఫిగర్స్ని మేము యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ బొమ్మని ఇది హ్యాండ్లూమ్ క్లాత్ పైన డైవర్స్ చేస్తున్నాం. దీన్ని కమల్ డాన్సర్ అంటారు. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ చేతిలో కమలం ఉందని కమల్ డాన్సర్ అంటారు. ఈ బొమ్మ కంప్లీట్ కావడానికి 2 డేస్ పడుతుంది. సేమ్ బోర్డు మీద చేసినట్టే క్లాత్ మీద కూడా ఫార్మింగ్ చేసుకొని అది కంప్లీట్గా ఆరాక దాని మీద మళ్ళీ షేడ్స్ చేస్తారనమాట. మేము పరిచయం చేయడం కోసం అన్ని ఎక్సెల్ కుర్తీస్ పైన చేసాము. వాట్ ఎవర్ ద సర్ఫేస్ మీరు ఏది ఇస్తే దాని మీద చేస్తున్నాం. బ్లౌజెస్ పైన, పైట కొంగుల పైన, ఇట్లా సారీస్ పైన. శారీకి ఇది పల్లుల్లో వస్తుంది ఒక బొమ్మ. దీన్ని రాజస్థానీ రాధ అంటారు. ఓవరాల్గా శారీలో ఇలాగ వస్తుంది, బార్డర్ వస్తుంది. బెల్ట్స్ పైన వాట్ ఎవర్ ద యూటిలిటీ వి గెట్ వీఆర్ ట్రయింగ్ టు డూ దట్ అనమాట. ఇది జెన్యున్ లెదర్ బెల్ట్. దీని మీద మన నిర్మల్ డిజైన్ వేసాం డ్యూకో కలర్స్ తోటి. ఇది వాషబుల్ కూడా ఉంటుంది అనమాట. ప్రతిది నిర్మల్ది ఏది చేసినా కూడా వాషబుల్ ఉంటుంది. ఎంతకాలమైనా ఇది పెయింట్ పోదు, ఇలాగే ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఏదైతే మేము సర్ఫేస్ ఇది కలర్ తీసుకుంటామో దాంట్లో మర్జ్ అయ్యేటట్టు డిస్టర్బ్ కాకుండా కంటికింపుగా కనపడేలాగా చేస్తామన్నమాట. ఎన్నో ఫ్యాబ్రిక్ కలర్స్ వచ్చాయి మార్కెట్లోకి, కానీ ఇలా డీటెయిలింగ్ పిక్చర్స్ ఎవరు ఇంతవరకు చేయలేదు.
ఇప్పుడు మేము నిర్మల్ వాళ్ళమే చేస్తున్నాం ఇలాగా అన్ని ఎక్సెల్ సైజ్ మీద చేస్తున్నాం ఇలాగా వర్క్ ప్రమోషన్ కోసం. మీరు మీకు నచ్చిన కుర్తీ, మీకు నచ్చిన శారీ, ఎనీ ఆఫ్ ద కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకొస్తే దాని మీద చేస్తాం మేము. మేమైతే ఇది వర్క్ ప్రమోషన్ కోసం మంగళగిరి కాటన్ పైన చేస్తున్నాము. ఎనీ ఆఫ్ ద క్లాత్, పట్టు, జీన్స్, డెనిమ్, దేని మీదైనా కూడా చేస్తాము. ఇంకా ఈ పిక్చర్స్ అన్ని నిర్మల్ పిక్చర్స్. ఇది వీణా వాలి అంటారు ఈవిడ్ని. ఇది కాకుండా మీకు నచ్చిన బొమ్మ తీసుకొచ్చి మాకు ఈ బొమ్మ కావాలి, ఈ పట్టు మీద కానీ, డెనిమ్ మీద కానీ, కాటన్ మీద కానీ, ఎనీ ఆఫ్ ద క్లాత్ మీరు ప్రొవైడ్ చేసి అక్కడ మార్క్ చేసుకుని వచ్చి మాకు దీని మీద కావాలంటే చేస్తామన్నమాట. మన తెలంగాణ మోస్ట్ ఫేమస్ క్రాఫ్ట్ నిర్మల్ని ఈ తెలంగాణ బతుకమ్మని వేశాము. పింక్ కలర్ మీద పాపులర్, ఇది పర్పుల్ కలర్ బాగుంటుందని చెప్పి వేశాము. పర్పుల్ అండ్ గోల్డ్ డామినేట్ చేస్తుంది బతుకమ్మని. ఎల్లో బ్రైట్ కాబట్టి దీని మీద ఆరెంజ్ కలర్ వేశాము. చేతిలో కమలం ఉంటుంది ఈవిడకి. ఇది నిర్మల్ ఇంబ్లమ్ కూడా, కమల్ డాన్సర్ అంటారు ఈవిడ్ని. ఇది డెకొరేటివ్ పీస్, నాట్ ఫర్ యూజబుల్. అల్యూమినియం కెటిల్ పైన డ్యూకో కలర్స్తో పెయింట్ చేశాము ఇలాగా. మీరు ఎనీ ఆఫ్ ద మెటీరియల్ తీసుకొస్తే మీకు కావాల్సిన డిజైన్ మీరు మాకు చెప్తే మేము దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎనీ సైజ్ ఆఫ్ ద ఇంకా పోర్ట్రేస్ చేస్తున్నాము, ఏదైనా సైజ్లో చేస్తామన్నమాట. మా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్లో. లేపాక్షి ఇప్పుడు పేరు మారింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ అయింది. దాని వెనకాల నిర్మల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఆ మెట్ల దగ్గర నిర్మల్ ఫ్యాక్టరీ సావనీర్ అవుట్లెట్ అని ఓపెన్ చేశాము. ఇవన్నీ నిర్మల్ కలర్లు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి 11 to 5 బిట్వీన్ వస్తే కళాకారులందరూ అక్కడ ఉంటారు. 4 స్టేజెస్ ఎలా ఎలా వర్క్ చేస్తారు, కార్పెంటరీ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, లప్పంలో తర్వాత ఎలా చేస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ స్ప్రే ఎలా చేస్తారు, ఆర్టిస్టులు అంతా కూర్చొని బొమ్మలు ఎలా చేస్తారు, ఇదంతా 4 స్టేజెస్ చూస్తే కానీ మీకు దీని గురించి అర్థమవుతుంది. మీరు వచ్చి అక్కడ చూడొచ్చు ఎవరైనా కూడా. చూసారుగా ఫ్యాషన్ లో నయా లుక్స్. ఇక అద్దంలో చూసుకుంటున్నప్పుడు కళ్ళు చిన్నగా ఉన్నాయనో, నవ్వు సరిగ్గా లేదనో కాకుండా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా మీరెలా కనిపిస్తారనేది గమనించుకోవాలి. దానివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది, అలాగే చుట్టూ సానుకూలంగా మాట్లాడేవారు ఉంటాం. ఇక ఎంచుకునే దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీలు కూడా కొన్నిసార్లు సహజ అందాన్ని పంచుతాయి లేదా తగ్గిస్తాయి. కాబట్టి ఏవి ఎంచుకుంటున్నా దుస్తుల రంగుల నుంచి డిజైన్ల వరకు ఇలా అన్నీ మీకు నప్పుతాయా లేదా అని ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి. ఏది వేసుకున్నా మీకు సౌకర్యంగా అనిపించేలా చూసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. నేను ఎడిబుల్ కట్లరీ బిజినెస్లో ఉన్నాను. ఇది నేను నా హస్బెండ్తో చేస్తున్నాను. 2006 నుంచి ఇది మొదలు పెట్టాము. ఇప్పుడు 2016 వరకు చాలామందికి ఇది తెలీదు. 2016లో దీని గురించి ఒక ఫిల్మ్ వచ్చింది. దాని తర్వాత ఆ ఫిల్మ్ వాట్సాప్లో, ఇంకా ఫేస్బుక్లో, ఇంకా betterindia.com వాళ్ళ వెబ్సైట్ నుంచి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అప్పటి నుంచి మాకు ఫస్ట్ టైం పెద్దగా ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఏమో 100, 200, 1000 స్పూన్స్ ఆర్డర్స్ వచ్చాయి. కానీ బిజినెస్ అంటే ఎలా పెరగాలి అది మాకు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు మార్చ్ 2016 నుంచి మాత్రం మా వెబ్సైట్లో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి అది ఏమేం ఈ పద్ధతిలో ఎలా ఆర్డర్స్ తీయాలి అది అంతా పెట్టుకున్నాము. దాని తర్వాత అప్పుడు ఏమో మాన్యువల్గా ప్రొడక్షన్ ఉంది. ఆటోమేషన్ చేయాలని ఐడియా ఉంది కానీ మా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా ఇంత పెద్దగా సెటప్ చేస్తే మళ్ళీ ఆర్డర్స్ రాకపోతే అది వేస్ట్ అవుతుందని చేయలేదు. సో 2016 మార్చ్ టు మార్చ్ 2017 ఆల్మోస్ట్ 1 ఇయర్ పడింది ఒక ఆటోమేటిక్ మెషిన్ తయారు చేసుకోవడానికి. దాని తర్వాత అది ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి అది అక్టోబర్ వరకు సమో అది సెటిల్ అయింది. స్పూన్స్కి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. దాని 50% ఆర్డర్స్ మషిన్కి వస్తున్నాయి. ఫ్రాంచైజ్ కావాలి, మేమే తయారు చేసుకున్నాం.
ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఏమంటే అక్కడ ఫుడ్ రూల్స్ వేరే ఉంటాయి. ప్రతి కంట్రీలో మనం పంపిస్తూ కూడా వాళ్ళు ఫుడ్ చెకింగ్ చేయాలి, దానికి ఇన్స్పెక్షన్ చేయాలి, దానికి టెస్టింగ్ చేయాలి, దానికి అంతా 6 to 8 months పడుతుంది. అక్కడ ఆ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం ఫుడ్ ఐటమ్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరే ఒక మషిన్ తయారు చేసుకొని మాకు అమ్మండి, మేము మా ఉన్న రా మెటీరియల్తో అక్కడ ఉన్న రా మెటీరియల్తో తయారు చేస్తాం. అండ్ ఇట్ హాస్ టేకన్ నియర్లీ 6 months ఫర్ అస్ ఆల్సో టు కమ్ టు టైప్ ఆఫ్ మషీన్ దట్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ ఆర్ కెన్ బి యూజ్ బై ఎనీబడి. సో వీ విల్ ఆల్సో మేక్ మిల్లెట్ బేస్డ్ ప్లేట్స్ అండ్ కప్స్ అండ్ బౌల్స్. ఇది దీనికి కూడా ఒక మషిన్ తయారు చేస్తాం, కానీ ఈ స్పూన్స్ మషిన్ అయినాక అది చేస్తాం. సో ద హోల్ థింగ్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ కోర్ట్. స్పెషల్లీ సౌత్ ఇండియాలో వరి చాలా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంకా మన అందరికీ తెలుసు, మన రివర్స్, లేక్స్, పాండ్స్ ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయి, అది అంతా డ్రై అయిపోతున్నాయి. మీరు మీ ఇంట్లో కూడా చూడండి, మీకు బోర్వెల్లో వాటర్ వస్తుంది, అది ఒక వైట్ సెడిమెంటేషన్ వస్తుంది. అంటే మీరు ఎంత కింద వెళ్తున్నారు, 1000 meters వెళ్తున్నారా, ఇంకా కింద వెళ్తున్నారా, అది ఏ క్వాలిటీ నీళ్ళు వస్తుంది, అదే సేమ్ క్వాలిటీ నీళ్ళు ఇప్పుడు పాడి పంట కోసం కూడా వాడుతున్నారు. సో దెర్ ఆర్ టూ మెనీ కెమికల్స్, దెర్ ఆర్ టూ మెనీ ఫర్టిలైజర్స్, అండ్ రైస్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ దట్ రైస్ వోంట్ గ్రో. రైస్ బౌల్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ రైస్ బౌల్ చేసిన తర్వాత ఆ భూమికి ఏమవుతుంది, ఆ నీళ్ళకి ఏమవుతుంది, ఇంకా మన ఆరోగ్యానికి ఏమవుతుంది, అది అంతా ఆలోచించాలి. అందుకోసం ఈ ప్రోడక్ట్ మనం మిల్లెట్తో తయారు చేయాలని మేము మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నాం. సో యూ కెన్ యూజ్ జోవార్, రాగి. యూ హ్యావ్ టు మిక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ అండ్ వీట్, ఆ బైండింగ్ కోసం కావాలంతే. బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు మేక్ ఇట్ విత్ కార్న్ ఆర్ బార్లీ, దీ స్పూన్స్ క్యాన్ బి మేడ్ విత్ అదర్ గ్రెయిన్స్ ఆల్సో. వీ వాంట్ టు ప్రమోట్ మిల్లెట్ నాట్ జస్ట్ ఫర్ స్పూన్స్ అండ్ కట్లరీ, బట్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ మాది ఏమంటే జొన్న ఫ్రాంకీ, జొన్న పరాటాలు, ఇంకా జొన్న కేక్. ఇది అంతా మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాము, చాలా బాగా వచ్చినాయి. కానీ దీనికి మేము సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ మాది 12 years నుంచి కట్లరీ మీద ఉంది. సో మా ఫస్ట్ ప్రయారిటీ మేము కట్లరీ, ఇంకా కట్లరీ మషిన్స్ తయారు చేసుకోవడానికి ఇస్తున్నాం. ఒక ఉమెన్ సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టాలి, ఆంటర్ప్రెన్యూర్ రావాలి కానీ అని ఆలోచిస్తే, ఫస్ట్ సపోర్ట్ ఆయన ఆమె సొంతది కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్, అసర్టివ్నెస్ ఉండాలి. థర్డ్, ఆమెకు చాలా పేషెన్స్ కావాలి. ఫోర్త్, వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లెలు, ఇంకా అత్త, ఈ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక్క స్టెప్ కూడా ముందు రావడం చాలా కష్టం అవుతుంది. ఎంత అసర్టివ్నెస్ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే కూడా యూ కెనాట్ వర్క్ అలోన్. మీకు అందరిది సపోర్ట్ కావాలి. ఆ మెంటల్, ఫిజికల్, ఇమోషనల్, స్పిరిచువల్ ఏ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ మీరు తీసుకోండి. నాకు ఆ సపోర్ట్ వచ్చింది, ఈజీగా వచ్చింది, కానీ కొంతమందికి రాదు. కానీ కావాలంటే మీరు ప్రయత్నించాలి, జబర్దస్తి అవ్వదు. యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ యువర్ క్వాలిటీస్ ఆర్ అండ్ ప్రూవ్ దట్ యువర్ క్వాలిటీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద హోల్ ఫ్యామిలీ. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక నలుగురిలో ఉన్నప్పుడు 1 to 10 times ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే మనం మాట్లాడే మాటల వల్ల మనకు తెలియకుండానే ఇతరుల మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరోసారి కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.